వెల్కమ్ టు మన బిగ్ బాస్ అప్డేట్స్. ఈరోజు నామినేషన్లో చాలా ట్విస్ట్ అండ్ చర్చలో జరిగాయి కదా, ఇది మన ప్రోమోలో చూసాం. సోనియాకి, బేబక్కి, మణికంటకి, శేఖర్ బాబుకి చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. కానీ వీళ్ళలో ఎవరి పాయింట్ కరెక్ట్, ఎవరు బాగా డిఫెండ్ చేసుకున్నారు అనేది చూద్దాం. సోనియా ఒక పాయింట్ మీద బేబక్కి నామినేట్ చేసింది. అదేంటంటే, హౌస్ మేట్స్ ఆకలి అంటే మీకు రెస్పాన్సిబిలిటీ లేదా అని, కుక్కర్ రన్ చేయట్లేదని, గ్యాస్ కూడా చాలా స్లోగా వస్తుందని, దాని ప్రతి తగ్గే వరకు వెయిట్ చేయాలని నేను ఆల్రెడీ లైవ్లో క్లారిటీ ఇచ్చింది బేబక్క. కానీ ఈ పాయింట్లో బేబక్కనే సోనియా మీద నామినేట్ చేయాలి, కానీ రివర్స్లో సోనియానే చేసింది. ఇది చాలా సిల్లీ రీజన్ అని హౌస్ మేట్ అందరికీ అనిపించినప్పటికీ, సోనియా ఎవరి మాట వినకుండా తన ఆర్గ్యుమెంటే కరెక్ట్ అంటూ ఒక యాటిట్యూడ్ చూపించినట్టే తెలుస్తుంది. మరో నామినేషన్ పేర్నని చేసింది. అయితే తన పాయింట్ తను డిఫెన్స్ చేసుకుంటుంటే చేయడం ఛాన్స్ ఎవరికి ఇవ్వకుండా సోనియానే వాదిస్తుంది. తను చెప్పిందే కరెక్ట్ అంటూ దట్స్ ఇట్ అని ఆర్గ్యుమెంట్ చేసింది. అయితే అక్కడ తను కంటెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు, నీకు ప్రోమోలో కనిపించడానికి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. నామినేషన్కి వస్తే మనకంటే శేఖర్ బాషా మీద నామినేట్ చేశాడు. అయితే వీళ్ళిద్దరి మధ్య గట్టి పోరే జరిగినట్టుగా మనకు అర్థమవుతున్నట్టు ఉంది. నామినేషన్లో మనకంటే ఒక కట్టేసిన కుక్కలా మొరుగుతున్నట్లు బోబో అండ నా నేచర్ కాదని ఆ సెంటెన్స్ని ప్రోమోలో చూపించారు. అయితే అది మనకంట ఎప్పుడు సింగిల్గా ఉంటున్నాడని శేఖర్ భాష అన్నట్టుగా నేను లైవ్లో చూసాం. ఆ పాయింట్కి తను ఈ డైలాగ్ వేసినట్టుగా చెప్పుకోవచ్చు. అందరి హౌస్ మేట్స్ ఫీలింగ్స్లో కూడా తను ఒంటరిగానే ఉంటున్నాడని, ఎవరితో మింగిల్ అవ్వట్లేదని కూడా అందరి ఫీలింగ్స్లోనే ఉంది. మేబీ అది తన నేచర్ కావచ్చు లేదా స్ట్రాటజీ కావచ్చు. ఈ నామినేషన్లో ముగ్గురు జడ్జిలు కూడా ఉన్నట్టు మనం ప్రోమోలో చూసాం. వీళ్ళ పని ఏంటంటే, ఒక్కొక్క హౌస్ మేట్స్ ఇద్దరిని నామినేట్ చేస్తుంటే అందులో ఒకరిని సెలెక్ట్ చేయడం వీలు ఉందన్నమాట. కానీ ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఏంటంటే, బిగ్ బాస్ స్టార్టింగ్లో చెప్పాడు ఇమ్యూనిటీ ఎవరికి లేదని. మేబీ ముగ్గురు జడ్జెస్లో ఒకరిని వాళ్ళే నామినేట్ చేసుకోమనొచ్చు, లేదా ఎవరికైనా అవకాశం ఇచ్చే హౌస్ మేట్స్లో వీళ్ళని నామినేట్ చేయమని కూడా చెప్పారు. ఏదేమైనా ఇప్పటి వరకు ఎంటర్టైన్మెంట్ కానీ అన్ని తక్కువగా ఉన్నారని అందరూ అనుకుంటున్న సీజన్స్లో ఈ నామినేషన్లో వచ్చే ఆర్గ్యుమెంట్స్, పాయింట్స్ వేరే లెవెల్కి తీసుకువెళ్తాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఎపిసోడ్ చాలా సూపర్గా ఉంటుందని అందరి ఫీలింగ్.